ఒకే ఒక గెలుపు, మిగతాదంతా ఓటమి. వరుస ఓటమిలు 2004, 2009, 2014, 2018. బట్ అలాంటి వ్యక్తి పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చి గౌరవిస్తుందా లేదా రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడతారా? ఈ ఓటమిలు ఉన్నా కూడా ఎందుకు ఇంకా మీరు స్టిల్ యు ఆర్ ఫైటింగ్ ఫ్రమ్ రాయచోటి కాన్స్టిట్యున్సీ? అంటే ఓటమి అనేది మమ్మల్ని ఎప్పుడు కుంగదీలే. మరి రాయచోటి ప్రజలు మరి అవినీతిగా ఇంక ఉన్న వాళ్ళని, అబద్ధాలు ఆడేవాళ్ళని, నైతిక విలువ లేని వాళ్ళని గెలిపిస్తారంటారా మీరు? అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసిన ఫ్యామిలీ ఇది ఒక్కటే ఉండొచ్చు రాష్ట్రంలో. కడప జిల్లా అంటే మీ ప్రస్తావన ఎందుకు రాదు సార్? రెడ్డప్ప గారి ఫ్యామిలీ ఎందుకు ప్రస్తావన రాదు? మీరు 62 సంవత్సరాల నుంచి. రాజశేఖర్ రెడ్డి ఒక డైనమిక్ లీడర్. రాజశేఖర్ రెడ్డి ఆయన స్టార్ వాల్ట్ అయిపోయిన 2004లో. మీ కళ్ళ ముందు పుట్టిన తన్యుడేమో మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి ఈ స్థాయికి వస్తే మీరు ఇంకా పొలిటికల్గా సస్టైన్ కావడానికి ఏం ప్రాబ్లం సార్ మీకు? అతను రాజశేఖర్ రెడ్డి మరణాన్ని మార్కెటింగ్ బాగా చేశారు. 10 మందికి టికెట్ ఇచ్చే స్థాయిలో ఉండే మీ ఫ్యామిలీ ఈ స్థాయికి దిగజారిపోయిందంటే అది మీ వైఫల్యమే కదా సార్? ఫ్రీ హ్యాండ్ లేదు. మా మాట వినే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉండరు. చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద కాన్ఫిడెన్స్ లేదు మాట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు అసలు చేత కాదు, ఏమీ చేయలేదు. విపరీతమైన కేసులు పెట్టారు, భయభ్రాంతులు సృష్టించినారు. చాలా మర్డర్స్ జరిగినాయి కడప జిల్లాలో. ఎస్సీ ఎస్టీ కేసులు అయితే బంచెస్, హండ్రెడ్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కేసెస్. చెప్తున్నాను కదా, ఇదే బీటెక్ రవి వాళ్ళ చిన్నాయన్ను పబ్లిక్గా చంపినారు. రమేష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే వైసీపీలో కూడా పోవచ్చేమో. ఎవరు ఏ రోజు ఏ పార్టీలో పోతారో అది కాలం నిర్ణయిస్తారు. ఓటమి 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 చూస్తున్నా కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారు మీకే ఎందుకు ఇస్తురా అంటే మీరేమన్నా సిస్టర్లు కడుతుర్రా, లేకపోతే మీ మీద ఉన్న పర్సనల్ ప్రేమనా? ఎంకరేజ్ చేయలేకపోయినాడు తప్పనిచ్చి సరిగా ఎంకరేజ్ చేసింటే ఆ సీటు నాకు ఒక పెద్ద లెక్క కూడా కాదు. రమేష్ రెడ్డి గారు పబ్లిక్లో ఉండరు. ఎలక్షన్ టైంకి వచ్చేసరికి 1 year ముందు అంగమ చేశారు. ఎవడు కూడా కడప జిల్లాలో ఇంటికి తిరిగిన మొగోడే లేడు రమేష్ రెడ్డి తప్పనిచ్చి. రాయచోటి కాన్ఫరెన్స్లో మీరు ప్రోగ్రామ్ చేస్తే యాజ్ ఇన్ఛార్జ్గా రామ్ ప్రసాద్ రెడ్డిని పిలువరు. తను ప్రోగ్రామ్ చేస్తే పిలిస్తే మీరు అటెండ్ కాదు. ఐ డోంట్ ఎంకరేజ్ పీపుల్. ఏదంటే అది జైలు, డౌన్లు కొట్టుకుంటా, కేకలు వేసుకుంటా, ఈలలు వేసుకుంటా, తావుడిపోతానని దీన్ని ఎంకరేజ్ చేయండి. రాంప్రసాద్ రెడ్డి కాదు ఎవడొచ్చినా ఎంకరేజ్ చేయండి. వెనకబడి రావాల్సిందే. అందరూ నా నాయకత్వంలో పనిచేయాలి. దట్ ఈస్ ఇట్. నేను రాంప్రసాద్ రెడ్డిని వైసీపీ వ్యక్తిగానే చూసిన. రాయచోటి అనేది 4 వర్గాలుగా విడిపోయింది. ఒకటి ఇంకొక 6 వర్గాలుగా కూడా విడిపోతుంది. ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు జాయిన్ అయినప్పుడు మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి జాయిన్ చేయించుకున్నారట. నా ఇంటర్వ్యూలో రాంప్రసాద్ రెడ్డి గారే చెప్పినారు అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పినాడో లేదో మాకు తెలియదు. నా అంతకు నాకు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్పినాడు అని చెప్పి నేను చెప్పడం లేదు కదా ఈరోజు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకే కుటుంబం నుంచి ఒకరికే టికెట్ అన్నారు. నేను గెలిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చెప్పాను. శ్రీనివాసరెడ్డి ముఖ్యంగా అందరు ముద్దుగా వాసన్న అంటారు. అలాంటి వ్యక్తికి ఎంపీ ఇవ్వాలి, వాళ్ళ మిస్సెస్ ఎమ్మెల్యే ఇస్తారు, మీకు రాయచోటి ఎమ్మెల్యే ఇస్తారు. ఏం సార్ కుటుంబ పాలన సార్ మీది? మీ లీడర్ ఎందుకు సార్ మరి 3 టికెట్లు వద్దు, 1 టికెట్ ముద్దు అన్నారు? మంచిదే. మరి ఇప్పుడు మేము ఎవరు సాక్రిఫైస్ చేస్తారు మీ కుటుంబం నుంచి? ఆయనకి ఎవరైతే అవసరమైతే వాళ్ళని పెట్టుకుంటాడు కదా. మీకు మీ బ్రదర్కి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి? పాపం చిన్నపిల్లని పైన మేము అస్త్రాలు వేసేదండి. ఇప్పుడు మీ తమ్ముడు వయసులో మీ చిన్నవాడు, 2 సంవత్సరాలు చిన్నవాడైన వాసన్న కడప జిల్లా టీడీపీ రాజకీయంలో ఏలుతున్నాడు. ఒక మంచి నాకు తెలియదు, నేను ఎక్కడ వినలేదు. నా ఇంటర్వ్యూ కొన్ని వచ్చినా నేనే అనుకుంటున్నాను, కానీ మీరు వచ్చింది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళడానికి వచ్చినారు. బహుశా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు సాధించిన విజయము చాలా గొప్ప విజయము. ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద విజయం సాధించాడు. రాయచోటికి టీడీపీ అభ్యర్థి ఎవరు? రమేష్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థి. ఒకవేళ మీకు ఇవ్వకపోతే వేరే వాళ్ళకి ఇస్తే అంత సీన్ ఎవరికి లేదు. నేను వద్దంటే ఎవడు పోటీ చేయలేదు.